ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం చంద్రుగాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సింహరాశి జాతకులు అంటే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సింహరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు అలాగే ఎవరి పేరు ముందైతే మా మీ మూ మే మో టా టీ టూ టే అనే అక్షరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ సింహరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే వృశ్చికంలో కేతువు మకరంలో గురుశనులు అలాగే వృషభంలో రాహువు అలాగే కన్యలో రవి బుధ కుజులు అలాగే తులలో శుక్రుడు సంచారం చేస్తున్నారు వీటి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అలాగే గ్రహాల యొక్క దృశ్యుల్ని బట్టి మనం ఒకసారి ఈ సింహరాశికి చెందిన జాతకులకి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే సెప్టెంబర్ 22వ తేదీన పగలు 8:25 బుధుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు మొత్తం మీద చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి మరి యొక్క ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల ఎలాగుంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి ధన సంబంధ విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికంటే శ్రామిక రంగంలో పనిచేసినా ఉద్యోగ రంగంలో పనిచేసినా వ్యాపార రంగంలో పనిచేసినా ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు మీ శ్రమకు తగిన ఆదాయం మీ చేతికి అందుతుంది మీ ఖర్చులకు తగిన ఆదాయం మీ చేతికి అందుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ధన సంబంధమైన విషయాలన్నీ కూడా మీకు ఎక్కువగా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వివాహ సంబంధమైన విషయాల్లో కూడా మీకు పరిస్థితులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అంటే మీరు వివాహానికి సంబంధించి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా వివాహం గురించి మాటలు కానీ వివాహం గురించి కానీ ఇది వివాహ ప్రయత్నాలు చేయటం కానీ లేకపోతే నిర్ణయాలు చేసుకోవడం కానీ వివాహాల కోసం ముహూర్తాలు పెట్టుకోవడం కానీ ఇలా వివాహానికి సంబంధించి ఎలాంటి విషయమైనా కూడా మీకు సానుకూలమైన ఫలితాలని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపార సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటారు లేకపోతే కొత్త వ్యాపారాన్ని మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ఇంకో విధంగా మీరు మార్చాలనుకుంటారు లేకపోతే ఏ వ్యాపారం చేయక మీరు వ్యాపారం కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు ఇలాగ ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నీ కూడా మీకు ఎక్కువగా మీకు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పితృ సంబంధమైన ఆస్తులు కూడా మీ పితృ సంబంధమైన ధనం కూడా మీకు ఈ వారం రోజుల్లో ఎంతో కొంత మీకు కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ బంధువర్గం నుంచి అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి వారి నుంచి ఏదైనా మీకు రావాల్సిన ఏదైనా ఉంటే ఆస్తులు కానీ లేకపోతే డబ్బు కానీ ఇతరత ఏమైనా కానీ ఏమైనా రావాలనుకుంటే అవి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు వైద్యుని పర్యవేక్షణలోనే మీరు చికిత్స తీసుకోవటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా మరి ఎలాంటి వారైనా ఖచ్చితంగా మీ మాట విషయంలో కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మాట అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఘర్షణపూర్వకంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కాకపోయినా మీరు అణిగి మడిగి ఉండి ఆచితూచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఈ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు
చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు 19వ తేదీన ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నా చేపట్టవచ్చు, కొత్త నిర్ణయాలన్నా చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులన్నా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ రోజున మాత్రం మీరు వజ్రదురు ముహూర్తాలు మినహాయించుకుని మీరు ఆ పని చేసుకోవటం వల్ల చాలా వరకు మీ పనులన్నీ కూడా సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా 21వ తేదీన 24వ తేదీన మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ మీరు చేయకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు చేయాల్సి వస్తే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేసి మీరు ఆయా పనులు చేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మీరు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి సరిచూసుకుని రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ మీరు నిత్యం చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా శనైశ్చర స్వామి వారి యొక్క మంత్రపఠనాన్ని కూడా ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని, లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని కానీ మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠిస్తూ ఉండండి. అలాగే శనివారం నాడు తప్పకుండా పేదలకి మీ శక్తి మేర దానం చేయండి. అన్నదానం కానీ ఏదొకటి మీకు ఏది వీలైతే అది చేయండి. ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.